హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. మనసుకు నచ్చిన పని చేస్తే ఆ తృప్తే వేరు. నిజమే, అందుకే కొందరు ఎంత రిస్క్ అయినా వాళ్ళకి ఇష్టమైన ఉద్యోగమే చేస్తారు. 10 మంది మాటలు పడాల్సి వస్తుంది అన్నా ఒప్పుకుంటారు, ప్రాణాలకు గ్యారంటీ లేదు అన్నా సై అంటారు. అలాంటి జాబితాల్లోకి వస్తుంది ఎయిర్ హోస్టెస్ జాబ్. ప్రయాణికులు ఏమన్నా పడతారు, చిరునవ్వుతో వాళ్ళకి సమాధానం ఇస్తారు, ఫ్లైట్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. అంత మాత్రాన వారు పని మనుషులు అనుకుంటే పొరపాటే. ఆ పొరపాటే చేశాడు ఒక ప్రయాణికుడు. అతనికి ఈ ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన సమాధానం ఏంటో మీరే చూడండి. చూసారుగా ఆ ఎయిర్ హోస్టెస్ ని ప్రయాణికుడు ఎన్నేసి మాటలు అంటున్నాడు. ఫుడ్ విషయంలో తలెత్తిన ఈ వివాదం ఎయిర్ హోస్టెస్ ను పని మనిషి అనేంత వరకు వెళ్ళింది. అక్కడే ఉన్న వాళ్ళు ఈ వీడియోని రికార్డ్ చేయడంతో ఫ్లైట్ లో ఏం జరిగింది అనే విషయం బయటపడింది. ఈ నెల 16న ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో జరిగింది ఈ ఘటన. ఓ ప్రయాణికుడికి సిబ్బంది ఆహారం అందించారు, అయితే తాను మాత్రం ఆ ఫుడ్ వద్దని చెప్పాడు. సార్, మీకు ఏ ఫుడ్ అయితే అలౌట్ చేసిందో అదే ఇచ్చాం, మీకు నచ్చింది ఇవ్వలేం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రయాణికుడికి వాళ్ళకు సంబంధించిన ఆహారం ఇచ్చాం, మీకు కూడా అదే చేసాం, కానీ మీరు ఇలా మాపై వేలు చూపిస్తూ అరవడం కరెక్ట్ కాదు సార్ అని ఆ ఎయిర్ హోస్టెస్ చెప్పింది. అంతే, ఆ ప్రయాణికుడు తిట్ల దండకం అందుకున్నాడు, నన్నే అంటారా అని అరిచాడు. దీంతో అప్పటి వరకు నవ్వుతూ సహనంగా ఉన్న ఎయిర్ హోస్టెస్ సీరియస్ అయింది. సార్, మీరు వేలు చూపుతూ మాపై ఎందుకు అరుస్తున్నారు? మీ వల్ల మా సిబ్బంది బాధపడుతున్నారు, టికెట్లో మీరు అందించిన వివరాల ప్రకారమే మీకు ఆహారం అందిస్తున్నాం అని ఎయిర్ హోస్టెస్ చెప్పేందుకు ప్రయత్నిస్తుండగా ప్రయాణికుడు నాపై ఎందుకు అరుస్తున్నారు అని ప్రశ్నించాడు. సార్, మీరు అరుస్తున్నారు కాబట్టి నేను అరుస్తున్నా అని ఆ ఎయిర్ హోస్టెస్ సమాధానం ఇచ్చింది. దీంతో ఆ ప్యాసింజర్, మీరు మాకు సర్వెంట్లు అని అన్నాడు. దీంతో ఆమె, నేను మీకు సర్వెంట్ని కాదు, నేను కూడా ఒక ఎంప్లాయీని అంటూ సమాధానం ఇచ్చింది. మాతో మీరు ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని చెప్పింది. ఈ విషయాన్నంతా అక్కడ ఉన్న ఓ ప్రయాణికుడు క్యాప్చర్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. వీడియో కాస్త వైరల్ అయింది. ఈ వీడియోపై జెట్ ఎయిర్వేస్ సీఈఓ సంజీవ్ కపూర్ ట్విట్టర్లో స్పందించారు. విమాన సిబ్బంది కూడా మనుషులే, వాళ్లతో ఇలా వ్యవహరించడం సరికాదు, వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం, చేయి చేసుకోవడం కూడా చూశాం, ఆమెను సర్వెంట్ అని పిలవడం దారుణం, ప్రెజెంట్ ఆమె బాగానే ఉందని అనుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. ఇక సంజీవ్ కపూర్ ట్వీట్ చూసిన నెటిజన్లు ఎయిర్ హోస్టెస్ కు మద్దతుగా ట్వీట్లు పెడుతున్నారు. కొందరు వాళ్ళకి ఇష్టమైన వృత్తిని ఎంచుకుంటారు, ఆ ఉద్యోగం ఇష్టపూర్వకంగా చేస్తున్నప్పుడు వాళ్లను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని అంటున్నారు. ప్రతి ఒక్కరిని మనతో కలిసి పనిచేసేవారు అని అనుకోవాలి తప్ప మన కింద పనిచేస్తున్నారని అనుకుంటే వాళ్లకన్నా మూర్ఖులు మరెవరు ఉండరు అని అంటున్నారు. మరి మీరేమంటారు? మీ సపోర్ట్ ఎవరికి? కామెంట్ లో చెప్పండి. You are yelling me on. Why are you yelling? I was speechless. Shut up! I'm sorry, you cannot talk to me like that. I'm also an employee here.